ఎక్సర్సైజ్ అన్నారు కదా, చాలా మంది వాకింగ్ చేయమంటే కూడా ఇంట్లో చేసేస్తున్నాం కదా పని, ఆఫీస్కి వెళ్ళి వచ్చేస్తున్నాం సరిపోతుంది, ఇంకా వాకింగ్ ఎందుకు, సైక్లింగ్ ఎందుకు, జిమ్ ఎందుకు అంటున్నారు. బట్ మీరేమంటారు, ఇంట్లో వర్క్ చేస్తే సరిపోతుందా లేదా వాకింగ్ ఇవన్నీ చేస్తేనే మంచిదా? మీరు అడిగిన క్వశ్చన్ నన్ను కూడా అడుగుతున్నారు. ఈ రోజు ఒక పేషెంట్ వచ్చారు, చాలా చల్లగా ఉంది కాబట్టి నేను వాకింగ్కి వెళ్ళలేకపోతున్నాను, వాట్ గైడ్ లైన్స్ ఏ? అండ్ ఇప్పుడు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అయినా, ఇండియన్ హార్ట్ గైడ్ లైన్స్ అయినా కానీ, యూరోపియన్ గైడ్ లైన్స్, మినిమమ్ 45 మినిట్స్ ఆఫ్ బ్రిస్క్ వాకింగ్, అంటే మనం తొందర తొందరగా నడుస్తున్నట్టు ఒక 45 నిమిషాలు ఎంత దూరం నడిచాము, ఎక్కడ దాకా వెళ్ళాము అనేది కాదండి. 45 మినిట్స్ ఆఫ్ బ్రిస్క్ వాకింగ్, అట్లీస్ట్ మినిమమ్ 5 డేస్ ఏ వీక్, ఒక 2 రోజులు లే చేయకపోయినా కానీ మినిమమ్ 5 డేస్ ఏ వీక్. అండ్ ఎంత దూరం వెళ్తున్నాం, ఎక్కడ దాకా వెళ్తున్నాం కదా, ఫాస్ట్గా నడుచు. మనకు ఒక కారిడార్ ఉంది, ఆ కారిడార్లో అటు ఇటు నడిచినా పర్వాలేదు, కానీ టైం చూసుకొని 45 మినిట్స్ వితౌట్ బ్రేక్, ఇఫ్ దే కెన్ డూ ఇట్, దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్. ఈ విషయంలోకి వచ్చేసరికి ఒక దెర్ ఇస్ అ వెరీ గుడ్ స్టడీ విచ్ హ్యాస్ బీన్ డన్, ఒక రీసెర్చ్ చేశారు. ఎక్కడ అంటే, అస్సలు వాకింగ్ చేయని వాళ్ళు ఆర్ ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు, వీక్లో 2 రోజులు చేసేవాళ్ళు, వారంలో 5 రోజులు చేసేవాళ్ళు, వారంలో డైలీ చేసేవాళ్ళు, వాళ్ళలో 10 ఇయర్స్ చదివారండి, వాళ్ళలో జబ్బులు ఎలా ఉన్నాయని చూశారు. మొత్తం చేయని వాళ్ళకంటే 2 రోజులు చేసిన వాళ్ళు కూడా దేవర్ వెరీ మచ్ బెటర్, అండ్ 5 రోజులు చేసిన వాళ్ళు అండ్ 1 వీక్ చేసిన వాళ్ళు కూడా దేవర్ ఈక్వల్. సో టైం దొరికినప్పుడు ఏ ప్లేస్ అయినా పర్లేదు, ఏ టైం అయినా పర్వాలేదు, మనం శ్రద్ధగా పెట్టి ఒక 45 నిమిషాలు ఎక్సర్సైజ్ బ్రిస్క్ వాకింగ్ చేయగలిగితే బెటర్.